వెల్కమ్ టు ఈగల్ హెల్త్. నేను మీ డాక్టర్ పవిత్ర, నేచర్ క్యూర్ అండ్ యోగా ఫిజిషియన్. ఈరోజు మనము బ్రాంకియల్ అస్తమా గురించి తెలుసుకుందాం. నేచర్ క్యూర్ అండ్ యోగాలో ఎట్లాంటి ట్రీట్మెంట్స్ అవైలబుల్ ఉన్నాయి, ఎంతవరకు హెల్ప్ఫుల్గా ఉంటుంది అనే దాని గురించి చెప్పబోతున్నాను. బ్రాంకియల్ అస్తమా అనేది ఇట్ ఈజ్ ఏంటంటే ఈ చలికాలంలో ఎక్కువగా కనపడుతూ ఉంటుంది. దగ్గు రావడం, జలుబు రావడం, ఫ్లెమ్ అనేది బయటికి రాకపోవడము, ఇట్లాంటివన్నీ బ్రాంకియల్ అస్తమా రీజన్స్ అయి ఉంటాయి. యూజువలీ కొన్ని అలర్జీస్ వల్ల, డస్ట్ అలర్జీస్ ఉంటాయి, లేదా పువ్వుల్లో పోలన్ గ్రెయిన్ అలర్జీస్ ఉంటాయి. ఇట్లాంటి అలర్జీస్ వల్ల కూడా ఈ అస్తమా అనేది ట్రిగర్ అవుతూ ఉంటుంది. జనరల్గా మనం చూసుకుంటూ ఉంటే నెబులైజర్స్ వాడుతూ ఉంటారు, లేదా అస్సలిన్ అని వాడుతూ ఉంటారు. సో ఇవన్నీ ఏంటంటే టెంపరరీగా బ్రాంకో డైలేటర్స్, జస్ట్ ఆ టైం కొంచెం బ్రాంకైని డైలేట్ చేసి ఎయిర్వేని ఫ్రీ చేస్తుందన్నమాట. తర్వాత మళ్ళీ అది నార్మల్ కన్స్ట్రిక్షన్ అయిపోయి ఫ్లెమ్ అంతా నిండిపోయి మళ్ళీ బ్రీదింగ్ అనేది కష్టమవుతూ ఉంటుంది. సో నేచర్ క్యూర్ అండ్ యోగాలో ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయంటే ప్రాణాయామ వీళ్ళకి చాలా ఇంపార్టెంట్గా ఉంటుంది. దాంతోపాటు జలనేతి అనే ఒక ట్రీట్మెంట్ ఉంది. యూజువలీ ఒక్క నాస్ట్రిల్లోకి నీళ్లు, గోరువెచ్చని నీళ్లు వేసి ఇంకొక నాస్ట్రిల్ నుండి తీస్తూ ఉంటాము. దీనివల్ల ఏమవుతుందంటే ఆ నేజల్ బ్లాక్స్ కానీ, నేజల్ ఎయిర్వేస్ కానీ ఇవన్నీ క్లియర్ అవుతూ ఉంటాయి. ఆ ఫ్లెమ్ అనేది ఏముంటుందో అదంతా బయటకు వస్తుంది. దాంతోపాటు వస్త్రధౌతి అనే ఒక క్రియ ఉంది, అది కూడా బ్రాంకియల్ అస్తమాకి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. సర్టన్ చెస్ట్ ఎక్స్పాండింగ్ యోగా ఆసనాస్ ఉన్నాయండి. మత్స్యాసన, శలభాసన, ధనురాసన, చెస్ట్ని బాగా ఎక్స్పాండ్ చేయడము, ఎయిర్వేస్ని క్లియర్ చేయడము, లంగ్ కెపాసిటీ పెంచడము, దీన్ని ఇట్లాంటి ఆసనాసు, ప్రాణాయామాసు చాలా హెల్ప్ఫుల్గా ఉంటాయి. దాంతోపాటు ఫుడ్ అనేది ఒక వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. ఫుడ్ సాత్విక్ డైటే ఇస్తూ ఉంటాము. రకరకాలైన వెజిటబుల్స్, వీట్, రైస్, మిల్లెట్స్ ఇట్లాంటి అన్ని ప్రోడక్ట్స్ మిక్స్ చేసుకుంటూ బ్రాంకియల్ అస్తమాకు ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటాము. దాంతోపాటు నేచర్ క్యూర్లో మంచి ట్రీట్మెంట్స్ ఉన్నాయి. చెస్ట్ ప్యాక్స్, హాట్ చెస్ట్ ప్యాక్స్ ఇస్తూ ఉంటాము. స్టీమ్ ఇన్హలేషన్స్, పసుపుతో స్టీమ్ ఇన్హలేషన్ ఇస్తూ ఉంటాము. చెస్ట్ ప్యాక్స్ వల్ల ఏమవుతుందంటే లంగ్లో ఉండే ఫ్లెమ్ ఎక్కడన్నా సెటిల్ అయింటే అదంతా యూజువలీ బయటకు వచ్చేస్తుంది, అండ్ బ్రాంకో డైలేషన్ చేస్తుంది. దీనివల్ల ఏమవుతుందంటే మీకు అస్థలిన్లో ఎట్లాంటి ఎఫెక్ట్ ఉంటుందో, డైలేట్ చేయడం అట్లాంటి ఎఫెక్ట్ ఉంటుందో, ద సేమ్ ఎఫెక్ట్ దొరుకుతుంది. బట్ ఇన్ అ న్యాచురల్ ప్రాసెస్. ఈ బ్రాంకో డైలేషన్ మీరు మెడిసిన్స్ వల్ల చేసే బ్రాంకో డైలేషన్ టెంపరరీగా ఉంటుంది. బట్ నేచర్ క్యూర్ అండ్ యోగాలో మీరు యాజ్ ది ప్రాసెస్ కంటిన్యూస్, మీ ప్రాక్టీస్ కంటిన్యూ చేస్తూ ఉంటే పర్మనెంట్గా ఆ బ్రాంకో డైలేషన్ అనేది ఉంటుంది, పర్మనెంట్గా ఆ ఫ్లెమ్ అనేది బయటకు వచ్చేస్తుంది. సర్టన్ ఆక్యుపంక్చర్ అండ్ ఆక్యుప్రెషర్ పాయింట్స్ ఉన్నాయి, వాటిని ట్రిగర్ చేయడం వల్ల కూడా ఏమవుతుందంటే ఈ ఫ్లెమ్ అనేది అంతా బయటికి వచ్చేసి సెటిల్ కాకుండా, మళ్ళీ లంగ్లో సెటిల్ కాకుండా ఉంటుంది. సో ఈ ట్రీట్మెంట్స్ అన్నీ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఇమ్యూన్ సిస్టమ్ కూడా కొంచెం బాగా డెవలప్ అవుతుంది. యూజువలీ ఇమ్యూనిటీ బాగా డెవలప్ అయితే అలర్జీస్ కానీ, లేదా ఇన్ఫెక్షన్స్ కానీ ఇట్లాంటివి ఏమన్నా వచ్చినా మనకు అటాక్ చేయకుండా ఉంటుంది. సో నేచర్ క్యూర్ అండ్ యోగా ఈ బ్రాంకియల్ అస్తమాలో ఇమ్యూన్ సిస్టమ్ పెంచడం ద్వారా, బ్రాంకో డైలేషన్ చేయడం ద్వారా, ఏం ఫ్లెమ్ సెటిల్ అయిందో అదంతా బయటికి తీయడం ద్వారా చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఈగల్ హెల్త్ అండ్ బ్యూటీ.